సో మీది ప్రాపర్ విజయవాడ? విజయవాడ. విజయవాడ అంటే ప్రజెంట్ ఒక 10 ఇయర్స్ నుంచి విజయవాడలో ఉన్నాం. పక్కన చల్ల చిట్టూరు పోని విలేజ్. మీ ఎడ్యుకేషన్ అంతా అక్కడ? 6th క్లాస్ వరకు తెలంగాణ సైడ్ జరిగింది చిన్నప్పటి నుంచి. 7th నుంచి ఆంధ్ర సైడ్. ఆంధ్ర. ఓకే. సో ఫ్యామిలీ అంటే ఫాదర్ మదర్? మా ఫాదర్ బిజినెస్ చేస్తారు, మా మమ్మ వచ్చేసి హోమ్ మేకర్. బ్రదర్ అండ్ సిస్టర్స్? అక్క ఉంది, తను సిఏ కంప్లీట్ అయిపోయింది, మ్యారీడ్, బెంగళూరులో ఉంటారు. ఓకే ఓకే. సో మీది హారిక గారు? కాకినాడ. కాకినాడ. సో మా వైజాగ్ దగ్గర. వైజాగ్, కూడా మా డాడీది వైజాగ్, మా మమ్మీది కాకినాడ. కాకినాడ. సూపర్. సో మీ ఎడ్యుకేషన్ అంతా? నాది అమ్మో ఏం చెప్పాలండి, ఒక్కొక్క 2 ఇయర్స్ ఒక్కొక్క స్టేట్లో అయింది నాది. ఓ, కాన్పూర్, పంజాబ్. డాడీ ఆర్మీయా? డాడీ డిఫెన్స్, ఫ్లైట్ ఇంజనీర్. సో 2 ఇయర్స్ లైక్ నాకు తెలిసి నాకు ఈ బిహేవియర్ అందుకే వచ్చిందేమో, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క దగ్గర ఉండడం వల్ల, ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల. మీకు చాలా లాంగ్వేజెస్ వచ్చాయి? ఏమంటారు, హిందీ ఒకటే, అన్ని హిందీయే కదా, నార్తే కదా, పంజాబీ వచ్చేది. తనకి తెలుగు చదవడం రాస్తారు ఇక. ఓ, 10th లో కూడా ఏదో అలా అలా పాస్ అయిందంట. కరెక్ట్ గా 35 అనుకుంటా. అతను ఏదో చెప్పపోయారు అంటే ఏంటి? అంటే ఏదో ట్రై, మరి ఎలా పాస్ అయింది అంటే కాదు, 20 మార్క్స్ సాంస్క్రిట్ ఉండేది, 15 మార్క్స్ తెలుగు, 10 మార్క్స్ తెలుగు, అందులో కూడా చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఉండేది. అది 10 మార్క్స్ తెలుగు అంటే? అవును, తెలియదా నీకు? సాంస్క్రిట్ 20 మార్క్స్, 10 మార్క్స్ 25 కదా. 100లో 75 తెలుగు, 25 ఇది. అవును, దాంట్లో 20 మార్క్స్ సాంస్క్రిట్ కొస్తే, 10 మార్క్స్ తెలుగు కొస్తే సరిపోతుంది, 10 or 15 మార్క్స్. అంటే ఆవిడ జస్ట్ పాస్ గురించి చెప్తున్నారండి. 34 ఎంత వచ్చింది ఎగ్జాక్ట్? 35 వచ్చింది ఎగ్జాక్ట్ గా. అమ్మయ్యా, పాస్ అయ్యారు. ఇప్పటికి తెలుగులో ఏదన్నా వస్తే ఫ్యాన్స్ ఎవరన్నా ట్యాగ్ చేస్తారు తెలుగులో ఏమన్నా రాసి, తెలుగు ఉండ లైక్ కొడుతుంది. అది ఏం అర్థం ఏం చదవే అంటే బండ బూతులు దాంట్లో చదివాన్ని కాదు, ఇది మీనింగ్, ఇది ఇది చెప్పింది. ఎలా ఉంది తెలుసా, వాళ్ళు రాసింది బూతులు అన్నట్టు. వాళ్ళు రాసింది కాదు, తను చదివి చదవడం రాక. అంటే పెద్ద బాబు పేదబాబు అయిపోతాడు, పర్ఫెక్ట్ గా పెద్ద రాయుడు పేద రాయుడు అయిపోతాడు. సో అలా అంటే నాకు దాని పక్కన నోన్ సినిమా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వస్తాను వద్దంటానో గుర్రం సింబల్ ఉంటే అది చూడకుండానే చెప్పేస్తా, అది మూవీ చూసావు బేబీ నాకు తెలుగు వచ్చింది అంట, తర్వాత వేరే చదవమంటే కష్టం అవుతుంది. ఓ మై గాడ్. సో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే సగం సగమే వస్తుంది. సో ఇండస్ట్రీకి ఎలాగ మీరు ఎంట్రీ ఇచ్చారు, అంటే లైక్ ముందు నుండి ప్యాషన్ ఉండిందా లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిందా? మీరైతే చాలా షార్ట్ ఫిలిమ్స్, చాలా సిరీస్ చాలా చేశారు కదా. సో మీకు స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ ఉంది? ఇంట్రెస్ట్ అంటే చాలా ఉంటుంది, టీవీలో చూసుకోవాలి, మామూలుగా సినిమాలో చూసుకోవాలి ఉండేది. తర్వాత అది పోయింది. తర్వాత బీట్ డిగ్రీలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్తో షార్ట్ ఫిలిమ్స్ చేసి, అప్పుడు కూడా చేయాలని ఉండేది, కానీ ఇలా వచ్చేసి ఇండస్ట్రీలో ఉండాలి అంత ఆలోచన లేదు. అనుకోకుండా మరి ఎందుకు వచ్చిందో ఆ థాట్ తెలియదు. స్టడీస్ అయ్యాక ట్రై చేద్దామని వచ్చాను అంతే. సినిమాలో ట్రైల్స్ కాస్త సీరియల్లోకి వచ్చి. ఓకే ఓకే. సో ఫస్ట్ ఫిలిం ఏది మీది? ఫిలిమ్స్ ఏం చేయలేదు, ఫిలిమ్స్ ఏం ట్రై చేయలేదు. నేను మూవీస్ కోసం ఒక మూవీకి ఏదో వెళ్ళినట్టున్నావు, వెళ్ళి అది ఏదో చిన్న క్యారెక్టర్ని వదిలే మనకి ఎందుకు అని చెప్పి వచ్చేసాడు. ట్రైల్ కూడా చేయలేదు ఎక్కువగా, అనుకున్నా ట్రై చేయాలి ఏదైనా మంచి మంచి రోల్స్ కోసం ట్రై చేయాలి అని చెప్పి. ఈలోపే సీరియల్స్లో హీరోకి వచ్చేసరికి ఓకే ఏదోటి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ చేయకూడదు అని చెప్పి దీంట్లోకి వచ్చాను. ఇక కంప్లీట్గా ఫస్ట్ సీరియల్ నేను ఈటీవీలో. అప్పుడు అసలు తను ఇంకా స్లిమ్ గా ఇంకా క్యూట్ ఉండేవాళ్ళు కదా. నా ఫస్ట్ సీరియల్ 2013 లో పసుపు కుంకుమ. ఆ సీరియల్ నిన్నే చూపించినట్టు నా పిక్స్ చూపిస్తే ఏంటి ఇలా ఉన్నావు, అప్పుడు ఇంకా చాలా చిన్న 17 ఇయర్స్, చాలా స్లిమ్ గా. యాక్చువల్లీ తను తగ్గాలి అనుకుంటే వెంటనే తగ్గిపోద్ది. ఏది ఎలా చెప్పరా నాకు, 2 డేస్ ఏం లేదు తినకుండా, నార్మల్ నాకు నార్మల్ గా తిని చపాతీస్ అలా తిన్నాను అనుకోండి, ఫేస్ మొత్తం లాగేసి లీన్ అయిపోతా. నేను అవ్వాలనుకోను, ఎందుకు అవ్వాలి, నా ఇష్టం, నేను తింటాను, పడుకుంటాను, చేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు చేస్తా. బికాజ్ నాకు సన్నం అవ్వాలి అని ఉంటే నేను అవుతా, ఒకరి కోసం నేను ఎందుకు అవ్వాలి అనేది. ఎప్పుడైనా నేను ఊరికే ఫ్లో లో ఎప్పుడన్నా అంటే అది మనసులో పెట్టేసుకొని, ఒకసారి ఏమైందో తెలుసా, మేము బయటకు వెళ్తున్నాం,
బేబీ ఆ డ్రెస్ బాగుంది కదా అంటే ఆ నీకు బాగోదులే అన్నాడు. అంతే దెబ్బకి 1 మంత్లో ఫుల్ స్లిమ్ అయిపోయి ఆ డ్రెస్ వేసుకొని చూపించు, అంటే అలాంటి డ్రెస్ కొనుక్కొని వేసుకొని ఇప్పుడు చెప్పు బేబీ అని అన్న. మళ్ళీ నార్మల్ సో ఇలా సో మొత్తానికి అలాంటి ఫన్ జరుగుతుంటుంది అయితే ఇంట్లో నార్మల్ కాదు. ఓకే కాదు ఎక్కువగా తను నెగిటివ్ క్యారెక్టర్స్ ఇలా ఇలా చేస్తుంటారు కదా, అంటే ఎందుకు ఐస్ గురించా మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అంటే నేను చూడడం ఫస్ట్ ఫస్ట్ గా నెగిటివ్ షేడ్ లో చూడలేదు కదా, సో నాకు అంతగా తెలియదు. ఫస్ట్ హీరోయిన్ గా చూసాను కాబట్టి ఐస్ లవ్లీగా కనిపించేది. ఐస్ లవ్లీగానే కనిపిస్తుంది కూడా తను చెల్లెలతో చేసింది. దాంట్లో కూడా నెగిటివ్ అంటే నెగిటివ్ ఇప్పుడు మన సీరియల్స్ లో ఉన్నట్టుగా ఉండదు తన క్యారెక్టర్. చాలా జోవియల్ గా అంటే నెగిటివ్ షేడ్ ఉంటుంది కాబట్టి అది ఒక జోవియల్ వేలో ఫన్ ఉంది, బాగుంది చూడడానికి కూడా. సో అలా చూసాను తప్ప తన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో చేసిన నెగిటివ్ అవి నేను చూడలేదు. సూపర్ కాదు అంటే నేను శైలజ సీరియల్ స్టార్టింగ్ ఫస్ట్ మీట్ ఇద్దరు ఫస్ట్ టైం ఇద్దరు కలుసుకున్నారు ఫస్ట్ మీరు తనని చూసేటప్పుడు మీరు తనని చూసేటప్పుడు మీ ఒపీనియన్స్ ఎలా ఉండేవి ఫస్ట్ మీట్లో? తనేమో నన్ను చూసి ఎవడే ఇక్కడ కూర్చున్నాడు రూమ్ దగ్గర అనుకుందంట. నేనైతే ట్రాక్ ప్యాంట్ వేసుకుని నార్మల్ టీ షర్ట్ వేసుకుని అలా కూర్చుని దిక్కులు చూస్తున్నాడు ఏమనుకుంటా ఎవరో నిజంగా ఎవరికైనా ఫస్ట్ సీరియల్ అప్పుడు లుక్స్ ఎలా ఉంటాయి నార్మల్ ఉంటారు జనరల్ పర్సన్స్ లా ఉన్నారు. సో నేను అలాగే అనుకునే ఇలాంటిది బ్లాక్ ఫ్రేమ్ తో పెట్టుకుని ఇలా దిక్కులు చూస్తున్నాడు ఏమనుకుంటారు అంటే నేను స్క్రీన్ కాకపోతే బయట అంత కేర్ తీసుకోను ఎలా పడితే అలా ఉంటా. ఆ రోజు కూడా షూట్కి వచ్చాను అప్పుడే వచ్చాను జస్ట్ ట్రాక్ టీ షర్ట్ మీద వచ్చేసి అలా కూర్చున్నాను బయట అప్పుడే తను రూమ్ లోకి వెళ్తూ చూసింది. నేను ఇలా వెళ్తూ వెళ్తూ ఇలా చూసాను లగేజ్ లోపల ఉంది తంది సో ఎవరినో పిలిపించి తీసుకెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని చెప్పి లగేజ్ బయట పెట్టిన చూసాను. అయితే ఇప్పుడు తనతోనే యాక్ట్ చేయాలని తెలిసిన తర్వాత ఇలా జరిగిందా అనుకున్నాను. ఓ అనవసరంగా అనుకున్నాను. యాక్చువల్గా నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ సీరియల్ చేయడం. సరేలే అంటే సరే చేద్దాం ఆడిషన్ అదే ప్రో ఏంటి పైలట్స్ జరుగుతున్నాయి చూద్దాంలే అని అనుకున్నా. సో అంతా ఫైనలైజ్ అయిపోయింది తర్వాత అనుకున్నా ఓకే సో ఎలా మాట్లాడాలి ఎలా చేయాలి అని చెప్పి అనుకున్నా సెట్ బాయ్ అనుకున్నాను. సెట్ బాయ్ అంటే సెట్ బాయ్ అని కాదు సెట్ బాయ్లలో కూడా ఎంతమంది మంచిగా ఉండరు అలా ఫీల్ అవ్వకూడదు బేబీ నార్మల్ టెక్నీషియన్స్ అది అప్పుడు కదా ఇప్పుడు కాదు కదా. సో ఎవరో టెక్నీషియన్స్ నార్మల్ పర్సన్స్ అనుకున్నాను. ఎవరో సీరియల్ దీంట్లో వర్క్ చేసే పర్సన్ ఎవరు అయి ఉంటారు అని అనుకున్నాను. ఆర్టిస్ట్ అని అసలు అనుకోలేదు ఆర్టిస్ట్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ తనే హీరో. యాక్చువల్ నేను అడిగా ఎవరు హీరో అంటే తనే అంటే సరే వచ్చింది అయితే తర్వాత చూసుకుందాం అనుకున్నా. సో మీరు తన్ని చూసినప్పుడు ఫస్ట్ ఓ అమ్మాయి బాగుంది అనుకున్నారా? నేను అసలు ఏమి అనుకోలేదు చూసింది వెళ్ళింది అనుకున్నా ఇంతసేపు రెడీ అవుతుంది నేను ఇప్పుడు రెడీ అవ్వాలి బాబు ఇప్పుడు బయటకు వస్తుంది ఇది. యాక్చువల్లీ అంతసేపు రెడీ అవ్వలే కూర్చుని ఉన్నారు రిలాక్స్డ్గా నాది కదా రూము అని చెప్పి అప్పటికే తనకనే ఇవ్వలేదు అందరికీ రెడీ అవ్వడానికి ఆ రూమే ఇచ్చారు హీరో హీరోయిన్కి. నేను మేకప్ నాకు మేకప్ వేసుకోవడం రాదు ఫస్ట్ టైం కదా సో మేకప్ మీద ఎవరు రాలేదని చెప్పి నేను బయట కూర్చొని అలా వెయిట్ చేస్తాను ఇలా పెళ్ళింది తను రెడీ అయిపోయి వచ్చే వరకు నేను బయట కూర్చోవాల్సి వచ్చింది తను వెళ్ళిపోయాక అప్పుడు లోపలికి వెళ్ళాను. రెడీ అయ్యే వరకు డోర్లు తీరు కదా నాకు ఇప్పుడు దాకా తెలియదు నేను వెళ్ళాక రెడీ అయ్యాను తర్వాత రెడీ అయ్యి షార్ట్లోకి వెళ్ళాను. షార్ట్లోకి వెళ్ళారు ఓకే. ఫస్ట్ టైం తనతో యాక్ట్ చేసేటప్పుడు అంటే లైక్ ఎలా ఉండేది ఒపీనియన్ తన మీద? అంటే స్టార్టింగ్ నాకు అసలు ఒపీనియన్ అసలు నా మీద నాకు ఏ ఒపీనియన్ లేదు ఫస్ట్ భయం అదే అంతమందితో షార్ట్ ఫిల్మ్ అంటే ఏదో నా ఫ్రెండ్స్తో నలుగురం కలిసి చేసుకుంటాం అది ఒకేసారి సెట్ లో అంతమందిని చూసేసరికి ఎక్కలేని భయం వచ్చింది. ఆ భయం భయంగా కొన్ని రోజుల వరకు భయం భయంగానే చేశాను యాక్టింగ్. అసలు ఎవరు మరి లవ్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ వచ్చేటప్పుడు అప్పుడు లేవు స్టార్టింగ్ లేవు తర్వాత తర్వాత స్టార్ట్ అయింది. అప్పటికి లవ్ స్టార్ట్ అయిపోయినట్టు ముందు అంటే కొంచెం ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం నార్మల్ గా మాట నాకంటే ఒక 2 schedules వరకు ఆ భయం ఉండేది కెమెరా ఫియర్ అవన్నీ. 3rd schedule నుండి లైన్ లో పెట్టారు పెట్టలేదు స్లోగా అందరూ ఫ్రెండ్లీగా కొంచెం మాట్లాడడం ఫ్రీగా మాట్లాడడం అలా అలవాటైంది. అంటే తనతోనే అనే కాదు మిగతా కో ఆర్టిస్టులు అందరితో కొంచెం మింగిల్ అవడం నేర్చుకున్నా అలా మింగిల్ అయ్యి మొత్తానికి సూపర్. ఇప్పుడు లైఫ్ ఎలా ఉంది మరి? ఇప్పుడు బాగుంది సూపర్ సూపర్.
అంటే నా కాలం తను ఎలా ఫీల్ అవుతుందో తెలియదు. బాగుంది, అంటే ఒక ఫ్రీడమ్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు అని చెప్పి. ఒకప్పుడు పేరెంట్స్ అంటారు కదా, ఏం చేసినా నీ మొగుడితో చేసుకో అమ్మా, మాతో ఇప్పుడు వద్దు అని చెప్పి ఎక్కడికైనా వెళ్ళాలన్నా, లైక్ పబ్ కానీ అలా కానీ. సో నేను ఫస్ట్ పబ్ ఏక్నాథ్తోనే వెళ్ళాను. సో లాంగ్ లాంగ్ ట్రిప్స్ వెళ్తాం. సో మా లైఫ్ చాలా ఫన్గా ఉంది. అంటే ఇది విని నేను పబ్లకు బాగా వెళ్తా అనుకోకండి. నాకు బేసిక్గా అసలు నచ్చదు ఈ పబ్ ఇవన్నీ. నాకేంటంటే ఫస్ట్ పబ్ అసలు ఎలా ఉందో చూడాలి, ఎలా ఉంటది, తనకేం ఎలా ఉంటదా అని ఆత్రం. సినిమాలో చూస్తాం అలాగే ఉంటుందా లేదా. నేను ఎలా అంటే డోర్ తీగాని ఇలా పొగలు పొగలు వస్తాయి, లైట్స్ ఉంటాయి. అంటే నేను ఫస్ట్ టైం వెళ్ళింది ఏదో అలా ఏం లేదు, నార్మల్ గా ఉంది. కానీ లవ్ మ్యూజిక్ ఉంది, ఓకే ఫైన్ అని ఎంజాయ్ చేసా. అలా 2-3 times ఇలా. సో అయిపోయింది, తీర్పింది అని మోస్ట్ తీరిపోయింది. సూపర్ సూపర్ అండి, బాగుంది. సో మేము చూస్తాం గోవా ట్రిప్స్ కానీ ఇవన్నీ మేము ఫాలో అవుతూ ఉంటాం కదా. డే 1 ట్రిప్, డే 2 ట్రిప్ అంటే వెళ్ళిన ఖర్చు ఏదో రకంగా లాగాలి కదా. ఒకటి జనాలు చూడాలి ఎక్కువ. మేమిద్దరం కలిసి ఉండట్లేదు కాబట్టి, కలిసి ఏ సీరియల్ చేయట్లేదు కాబట్టి, ఫ్యాన్స్ కోసం ఇలా కలిసి ఏదైనా చూపించాలని అదొకటి, అదొక రీజన్, అదొక రీజన్ అనుకుంటే ఇప్పుడు బ్రాండ్స్ పెడతాం అంటే డెఫినెట్ గా అది మనీ కోసం. ఇలా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కూడా మనీ రిటర్న్ బ్యాక్ అవుతుంటే ఎవరు అనుకుంటారు. అంతే కదా, బా ఫుల్ హ్యాపీ, పెట్టింది లాగాలి కదా.